మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజలు వారిపైన నిజంగా విశ్వాసం చూపుతారా లేదా అనే ప్రక్రియ ముందుకెళ్తుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇదే క్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పళనియం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంట్లోనే భాగంగా మనం చూసుకున్నట్టయితే ఈ బీవీఎం శివశంకర్ అనే వ్యక్తి అందరికీ ఈ నియోజకవర్గం కావచ్చు, మన రాష్ట్ర పరంగా కూడా అందరికీ కూడా చాలా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే మోటివేషనల్ సాంగ్స్ యూట్యూబ్లో పెట్టడం ద్వారా అందరినీ మోటివేషన్ చేస్తూ బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి పళనియం నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో బలపడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనే వార్త మనకు రావడం జరిగింది. ఇదే క్రమంలో భాగంగా ఈరోజు అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ అతను పోటీ చేస్తున్నారా లేదా, అతని రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అసలు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఎంత వచ్చింది చెప్పేసి ఆయన మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు ఒక బీవీఎం శివశంకర్ అంటే వందలాది లక్షల మందికి ఒక మోటివేటర్, ఒక జీవితం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్నా కావచ్చు, చనిపోవాలనుకున్నా కూడా బతికి ఎలా బతకాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి మీరు అసలు ఆ బీవీఎంని ఎప్పుడు స్థాపించారు, ఏ విధంగా స్థాపించారు? చాలా మంచి క్వశ్చన్ సార్. ఈ బీవీఎంని 18 ఏళ్ళ వయసులో, గత 16 ఏళ్ళ వయసు నుండినే ఉంది, ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలా లేదా ఏదో ఒకటి సాధించాలనేసి ఉంది. 18 ఏళ్ళ వయసులో నేను బీవీఎం కంపెనీని స్థాపించాలని చెప్పి అనుకున్నాను. ఏం ఆ కంపెనీ అంటే, ఏదో గొప్పగా సాధించాలా అదే కంపెనీ, ఏం సాధించాలా తెలీదు, బట్ ఒట్లో ప్రపంచంలోనే గొప్పగా ఏదో ఒకటి సాధించాలా అదే కంపెనీ. మీరు చూసిండొచ్చు 18 ఏళ్ళ వయసులో వచ్చేసి నేను మలేషియాకి వెళ్ళినప్పుడు, పాస్పోర్ట్ వచ్చిన తక్షణమే మలేషియాకి వెళ్ళినప్పుడు, మలేషియా పినాంగ్ అనే ప్లేస్లో ఈ బీవీఎం లోగో వచ్చేసేసుకున్నాను. ఇది అందరికీ కొన్ని కోట్ల మందికి తెలిసే ఉంటుంది. ఈ ఒక హోమ్లో బీవీఎంని క్రియేట్ చేసిన నేనే. ఇది నేను టీఎం రిజిస్ట్రేషన్ చేపించిన. బి ఫర్ బ్రహ్మ, బి ఫర్ విష్ణు, ఎం ఫర్ మహేశ్వర. బి అంటే ఆ బీలోనే క్రిస్టియన్ సింబల్ ఉంది, బీలో వచ్చేసి గ్రీన్ కలర్ ముస్లిం సింబల్ ఉంటుంది, టోటల్ కలిపితే హిందూ. దీన్ని నేను 18 ఏళ్ళ వయసులోనే డ్రాయింగ్ చేసి ఒక ఓంలో బీవీఎం వచ్చేట్లుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టికర్త కర్మ క్రియ ముగ్గురు వచ్చేట్లుగా సృష్టించి ఏదో సాధించాలని చెప్పని దాన్ని గుండెలు మీద చేసుకోవడం జరిగింది. అది నువ్వోరాయణ అనే శిల్పితో, ఈవెన్ కేశవ కన్నన్ కూడా ఇక్కడ సాంగ్ చేసినప్పుడు డి జోడి ప్రోగ్రాంలో కేశవ కన్న ఇద్దరు ఈ నువ్వోరాయణ అనే శిల్పికి పార్టిసిపేట్ చేసినప్పుడు ఇక్కడ లింగం వేసుకొని ఆయన డ్యాన్స్ వేస్తారు అన్నమాట చూసాను. కాబట్టి ఇది స్థాపించింది పలమనేరులోనే, మాది నల్లగొండ్లపల్లి, ఇదే పలమనేరులోనే స్థాపించినాను. ఇది స్థాపించింది ఏమి అంటే, మెయిన్గా ఒక గొప్పగా వచ్చేసి ఏదైనా చేయాలి, ఒక రైతే రాజులాగా కావాలి, ఒక రైతులు ఒక గొప్ప స్థానానికి రావాలి అనే ఒక మెయిన్ మెంటాలిటీ ఉండేవాడిని. నేను స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు అక్కడ పాల ఉత్పత్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవులు పాల ఉత్పత్తి పక్క కంట్రీలకు కూడా సప్లై చేసేంత ఎక్కువ ఎగుమతి వాళ్ళకి పాల ఉత్పత్తి ఉంటుంది. ఎక్కడ చూడు ఆవులు ఉంటాయి, గ్రీన్ ఫీల్డ్స్ ఉంటుంది. అది చూసి మరుసటి రోజు నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్, అంటే నిర్ణయం తీసుకున్న నెక్స్ట్ డేనే ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉన్నా, లక్షల సంపాదన ఉన్నా, దాన్ని వదులుకొని ఇదే పలమనేర కాన్స్టిట్యున్సీ నల్లగొండ్లపల్లి గ్రామము, ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్ పక్కనే మా పొలము, ఆ పొలముకి లక్షల సంపాదన వస్తుందని వదులుకొని వచ్చి వితిన్ 1 మంత్ లోపట్లో దగ్గర దగ్గర మన బోడిగపల్లి సంతలో వచ్చేసి ఒక 5-6 ఆవులు కోరుకొని వచ్చి పక్కనున్న దిబ్బలన్నీ తీసుకొని వచ్చి ఎరువుగా చల్లి 2 ట్రాక్టర్లు తీసుకొని దాదాపుగా 20-30 ఆవులను పెట్టిండే వైభవం గత 5-6 సంవత్సరాల ముందర ఈ కాన్స్టిట్యున్సీలో చాలామంది చూసినారు. ఇప్పటికీ నాకు ఫారం గడ్డి ఇక్కడ, ఇప్పటికీ నాకు ఫారం గడ్డి ఉండాలి, ఇప్పుడు కటింగ్ చేసుకొని ఇక్కడ వేస్తూ ఉన్నారనమాట. ఆ ఆవులన్నీ ఈరోజు వచ్చేసి నమ్మనాడు గోశాల అనేసి అక్కడ స్వదేశీ ఆవులని, చిక్కబళ్ళాపురంలో స్వదేశీ ఆవులన్నీ నాకు ఉన్నాయన్నమాట.
అవన్నీ పల్లెల్లో ఇంకా దాన్ని తీసుకొని ఇంకా డెవలప్మెంట్ చేయాలనేది ఉండాలి. కాబట్టి బీవీఎం అనేది ఎప్పుడు పుట్టింది అంటే, నేనే చిన్నప్పుడే పుట్టింది, 16 ఏళ్ళు నాకు తెలివి వచ్చి 15 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులోనే స్కూల్లోనే చాలామంది స్నేహితులకు తెలుసు నేను చాలా సాంగ్స్ రాసేవాడిని, ఏదో క్రియేటివిటీ చేయాలని చెప్పని నేను అప్పుడే ఏదో క్రియేటివిటీ మెయిన్తో నేను అనుకునేవాడిని. కాబట్టి యువకుడుగా నేను ఉన్న దశలోనే బీవీఎం అనేది స్టార్ట్ అయింది. 18 ఏళ్ళ వయసుకి నేను ఈ లోగోని నేను చేసుకొని ఈరోజు వచ్చేసి మీ ముందర 100 కోట్ల మంది అంటే 80 ఛానల్స్ 100 ఛానల్స్ వాళ్ళు నువ్వరాయి నేను శిల్పి సాంగ్ని వచ్చి పెట్టినారనమాట. ఈ నువ్వరాయి నేను శిల్పి సాంగ్ యావత్ ప్రపంచంలో యూట్యూబ్ తెలిసిన వాళ్ళు, మొబైల్ పెట్టిన వాళ్ళు, తెలుగు వ్యక్తులు యావత్ ప్రపంచంలో శూన్యులటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడిపోయినా గుర్తుపెట్టేంత స్థాయి ఉంది. అలా బీవీఎంలో వచ్చిన ప్రతి సాంగ్ అద్భుతమే. మూవీ ఇండస్ట్రీకి ధీటుగా వచ్చేసి దాన్ని పెట్టగలిగినాం. సూర్య డైరెక్షన్ కానీ, మన చరణ్ అర్జున్ అన్న ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు బీవీఎం ఇంత స్థాయిలో ఉందంటే ఆ రోజు చరణ్ అర్జున్ అన్న ఇచ్చిన సాంగ్స్ని ఇంకా మేము చాలా మోటివేట్గా పనిచేస్తా. ఆ నువ్వరాయణ అనే శిల్పి సాంగ్ ఎనకున్న ఆ చెరువు మామిడికి చెరువు, మీకు అందరికీ షాక్, మీరు దాంట్లో ఆ నువ్వరాయణ అనే శిల్పిలో ఉండే ఆ నీళ్లు ఆ చెరువు వచ్చేసి సముద్రంలాగా ఉంటుంది కానీ అది మామిడికి చెరువు. నువ్వరాయణ అనే శిల్పిలో చిక్కుతున్న ఒక ఇది మన బత్తలాపురం గ్రామము అవశేషన కొండ పుంగుడూరులో వచ్చేసి ఆ కొండపై తీసిందే సాంగ్ అది. కాబట్టి ఈ బీవీఎం అనేది ఇదే పలమనేరులో ఇదే నల్లగొండపల్లిలో పుట్టిందేది. ఈ బీవీఎం ఈరోజు ప్రపంచం యావత్ తెలుగు జాతి మొత్తం చూసి గర్వించదగ్గ స్థాయికి ఈరోజు ఈ బీవీఎంని నల్లగొండపల్లి నుండి ఈ పలమనేరు నుండి తీసుకొని రాగలిగినాం. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎందుకు మనం వచ్చేసి తీసుకొని రాగలగలేదు, మనకు ఒక మాటల ద్వారా పాటల ద్వారా 100 కోట్ల మందిని కదిలించగలిగినాం, ఇది చేతల ద్వారా ఎందుకు చేయకూడదు అనేది చాలా రోజుల నుండి నాకు ఉండే ఒక ఇది. చాలా డిఫికల్టీస్ ఉంది. ఈరోజు నిన్నలాగా మన నేను రాజకీయాల్లోకి వచ్చిండేది కాదు. నేను ఏ రోజైతే ఆవులు పెట్టినానో ఆ రోజే రాజకీయం స్టార్ట్ చేసినాను, ఆ రోజే రైతుల కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పి అనుకునే వ్యక్తిని. ఈరోజు 5-6 కిలోమీటర్ల దూరం నా పైప్ లైన్స్ ఉంటుంది, ఇక్కడున్న చెరువు దగ్గరికి నా పైప్ లైన్స్ ఇప్పుడు ఉంది, అది చెక్కు చెదరదు 40 ఏళ్ళైనా పియూసీ పైప్ లైన్ అది. అక్కడ మా ఊరు దిగవ కీలేరు కింద వచ్చేసి పైప్ లైన్ ఉంటుంది, ఇక్కడ పైన వచ్చేసిందన్న చెక్ డ్యామ్ దగ్గర వచ్చేసి పైప్ లైన్ ఉంటుంది, ఎస్టేట్లో వచ్చేసి పైప్ లైన్ ఉంది, ఎస్టేట్ నుండి ఇక్కడ అన్ని బోర్లు ఫీల్ అయితే ఎస్టేట్లో బోర్ వేసి అక్కడి నుండి నీళ్ళు ఎత్తుకొని కష్టపడి అగ్రికల్చర్ చేసిన. కాబట్టి ఈ బీవీఎం పుట్టింది నల్లగొండపల్లిలో, ఈ బీవీఎం పుట్టింది ఈ పలమనేరు నియోజకవర్గంలో, ఇక్కడి నుండినే ఈ బీవీఎం ప్రపంచం వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఈ బీవీఎం పుట్టింది 16 ఏళ్ళ వయసులో. సరే ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్రపంచానికి ఏదో సందేశం ఇవ్వాలని చెప్పి మనం చాలించాలని చెప్పి వచ్చారు కదా, ఇప్పుడున్న రాజకీయాల్లో మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే కూడా అది మీరు ఏ విధంగా చేస్తారు? తప్పకుండా అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలందరూ ఒకప్పుడు స్టార్టింగ్లో ఇట్లా వచ్చిన వాళ్ళే, ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలందరూ ఒక సాధారణమైన జీవితం గడిపిన వాళ్ళే, సాధ్యం కాదంటూ ఏదీ లేదు, తప్పకుండా సాధ్యమే. ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో 100% వ్యాకెన్సీ ఉంది, అది ప్రజల అందరూ లోపలే ఉంది. పలమనేరులో ఈరోజు వచ్చేసి గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు అమరణ్యను గెలిపించినారు, ఇప్పుడు దాని తర్వాత అమరణ్య మీద అంటే టీడీపీ పైన విసుగు చెంది ఎక్కువ మెజార్టీతో దాదాపు 20-30 వేల ఓట్ల మెజార్టీతో మన వెంకటగౌడను గెలిపించినారు. వీళ్ళిద్దరిని గెలిపించిన తర్వాత ఇప్పటికీ ఊర్లలో కనీసం నీళ్ళ సౌకర్యం లేదు, అది ఓపెన్గా శివకుమార్ గారు మీరు గమనించిందచ్చు. మా నల్లగొండపల్లి సొంత గ్రామంలో నిన్న నేను వెళ్తే 5 రోజుల కనుక నీళ్ళు లేవనేది, నేను ఈ చిన్నప్పుడు నేను మాట ఈరోజు మళ్ళీ ఇంట ఉన్నాను. పక్కన దండుమిట్ట పక్కనే వచ్చేసి ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడ చెప్పినారు 4-5 రోజుల కనుక నీళ్ళు లేవు అని. అరే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైంది, కాన్స్టిట్యున్సీలో 5-6 రోజులు నీళ్ళు లేవు ఉన్నాయి కదా, ఒకసారి నిజంగానే వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసిండే వ్యక్తులైతే, అన్నోళ్ళు ఇద్దరు ఇంప్రూవ్మెంట్ చేసిండే వ్యక్తులైతే మా నల్లగొండపల్లికి వచ్చి అమ్మా నీటి సౌకర్యం బాగుందా ఈసారి నాకు ఓటు గెలిపించండి అని అడగండి. దండమిట్టకు పోయి అమ్మా నీటి సౌకర్యం బాగుందా, మేము నీటి సౌకర్యం బాగా చేసినాం కదా, కనీసం తాగే నీళ్ళు ఇస్తా ఉన్నాం కదమ్మా నాకు ఓటు వేయండి అని అడగండి. ఈ గ్రామాల్లో ఏ ఏ ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి వెళ్ళండి, అమ్మా
నీటి సౌకర్యం బాగుందా, నీళ్లు తాగేదానికి ఇచ్చినాం కదమ్మా మా ఓటు ఏంటి అని చెప్పి ధైర్యంగా అడగండి. దాదాపు అర్ధానికి ముక్కాలు భాగం ఓట్లు నీటి సౌకర్యం ఇచ్చినాము, తాగేకి నీళ్ళుంది కదమ్మా, నాకు ఓట్లు ఏంటంటే 100% ఒక్క మనిషి కూడా ఓటు వేయరు. వ్యతిరేకత చాలా ఉంది పలమనేరు నియోజకవర్గంలో. ఇది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం. పలమనేరు నియోజకవర్గంలో ఒక కొత్త నాయకత్వాన్ని అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, తప్పకుండా ఇది తానంతటకు అది క్రియేట్ అయినది. ఎందుకో తెలియదు, పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. ఏమి అభివృద్ధి అంటే తాగే నీళ్ళు లేని అభివృద్ధి ఏమి అభివృద్ధి? కనీసం తాగే నీళ్ళు స్నానమే చేసుకోకపోతే ఏమి అభివృద్ధి? కనీసం తిన్నింది బాత్రూమ్ పోయి కడుక్కునేదానికి నీళ్ళు లేకపోతే అది ఏమి అభివృద్ధి? తప్పకుండా ఇది చాలా వరకు బాధేస్తుంది. ఇదేదో రాజకీయంగా మాట్లాడి ఎవరినో విమర్శించాలనే విమర్శించే వ్యక్తినే కాదు, ఒకరిని తిట్టాలనే వ్యక్తిని కాదు, అది ఏమో వాళ్ళ వల్ల రాజకీయంలో ఆ టైంలో ఏ సందర్భం ఉందో ఏ సమయం ఉందో వాళ్ళ వల్ల చేసే కాలేదు, ఏ వెసిల్ బాటు ఉందో ఏముందో తెలియదు. కానీ కనీసం గుడికి నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు పలమనేరు నియోజకవర్గం లేదు. ఇది అసత్యమైతే తప్పకుండా వచ్చేసి ప్రతి గ్రామ గ్రామానికి పోయి అమ్మ నీళ్ళు వస్తా ఉందా లేదని అడగల. లైవ్ ప్రోగ్రామ్ పెడదాం, తప్పకుండా ప్రతి గ్రామంలో నీళ్ళు అడుగుతా ఉంటే నేను హ్యాపీ సంతోషం. ఈరోజే వచ్చేసిందని నేను రాజకీయాలు అనుక వద్దు, నాకు నాకు ఈ పార్టీలో నేను శాశ్వతంగా నాకేం అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు, నేను వదిలేస్తాను, నాకేం అవసరం లేదు రాజకీయాలు రావాలనేది నాకేం అవసరం లేదు. కానీ కనీసం ఇంత టాలెంట్ ఉండి ఇన్ని సాధించి యావత్ ప్రపంచాన్ని మెప్పించి ఎంతో దూరం వచ్చేసి ఈ బీవీఎం ద్వారా మనం వెళ్ళి అన్ని శక్తులు సర్వశక్తులు భగవంతుని ఇచ్చినప్పుడు ఈ శక్తిని ప్రజాశ్రేయస్సుకి ఎందుకు ఉపయోగించగలం? మా కుటుంబానికి ఎందుకు ఉపయోగించాలా? ఈ శక్తిని ఎందుకు మా కుటుంబం బాగుకయ్యే నేను ఎందుకు ఉపయోగించాలా? తప్పకుండా ప్రజాసేవకై ఇంకా నా అర్ధభాగం జీవితం ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇంకా జరగబోయే నా జీవితం ప్రజాసేవకు అంకితం, అది తప్పకుండా వచ్చేసి ప్రజల సేవలో ఇంక పైన కంటిన్యూస్గా నా లైఫ్ ఇదే విధంగా ఉంటుంది. సరే ఓకే, ఇప్పుడు మీరు నీళ్ళ గురించి మాట్లాడారు కదా, రెండు ఊళ్ళ గురించి మాట్లాడారు, ఒకటి మీ ఊరు నెక్స్ట్ ఇంకో ఊరు మాట్లాడారు. నియోజకవర్గం మొత్తం మీరు తిరిగి ఈ నీటి సమస్య ఉందని చెప్పి ఐడెంటిఫై చేసిన నియోజకవర్గం మొత్తం ఇట్టే ప్రభావం ఉంటాయి, లేకపోతే రెండు ఊళ్ళో నియోజకవర్గంలో ఉండే ప్రతి ఊర్లోన సమస్య ఇదే. ప్రతి ఊరు ఊరు తిరిగినాను, 5 మండలాలు. నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, కేట్పారంలో చదివినాను. ఈవన్ ఇంటర్వ్యూ చేసే మన శివకుమార్ గారు 8 2 సంవత్సరాలు చదివినాడు. ఆయన నేను ఒకే బిల్డింగ్లోనే 8 ఆటోమొబైల్ టెక్నీషియన్ కోర్స్ అదే కోర్సులో ఆయన 2 ఏళ్ళు చదివినాడు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదివినాను. నాకు తెలియని గ్రామాలు ఏమి లేవు. కొంగోలపల్లి ఇంకా మారేడుపల్లి ఇంకా కీలపట్ల ఇంకా మామిడికి ఇంకా పత్తికొండ ఇంకా తెలియని గ్రామాల్లో చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగినాం, ఇక్కడే షూటింగ్లు చేసినాం, ఇక్కడే ఆవులు మేపడం, ఇక్కడ ఈతలు కొట్టాం, ఇక్కడ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఇదే సమస్య. డ్రైనేజీ సమస్య అస్సలు బాగానే లేదు, మీరు చూడొచ్చు ప్రతి గ్రామం. అంత ఎందుకండి, కనీసం మన పలమనేరులో టాయిలెట్లు లేవు, బస్టాండ్ దగ్గర టాయిలెట్లు లేవు, అసలు కనీసం బస్టాండ్లు కరెక్ట్గా లేవు, ఉండడానికి బస్టాండ్లు కరెక్ట్గా లేవు, ఇదేమి అభివృద్ధి? ఈవెన్ వచ్చేసిందా మన కౌంటింగ్ అనేది ఎన్ని వాటర్ వేస్ట్ అయిపోయింది, 2-3 ఏడాదులుగా మంచి వర్షాలు పడింది, అది లేదు. ప్రతి ఊర్లోనూ ఒక సమస్య కాదు, సర్వ రోగాలు వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. వీరికి ఆరోగ్యకరంగా చూసుకున్నాయంటే ఒక ఇదే లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ రోజు చూసిండే స్కూలు ఈ రోజుకి అట్లా ఉంది. పలమనేరు స్కూల్స్ అంతా అట్లా ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ అంతా. ఎందుకు ప్రపంచం ముందుకెళ్తా ఉంది? అదే బెంగళూరు చూడండి, ఎంత గొప్ప ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, ఎందుకు ఈ పలమనేరు నియోజకవర్గం ఇంప్రూవ్మెంట్ కాలేదు? సిటీ టౌన్ కదా. లేదండి, ఇది దీన్ని సిటీ చేసే అంత గొప్పగా మనం వచ్చేస్తున్నాం ఒక నాయకుల వల్లనే సాధ్యమవుతుందండి. ప్లీజ్ ఇది అర్థం చేసుకోవాలి మీరు. ఒక కంపెనీని అట్లీస్ట్ ఒక నియోజకవర్గానికి తేగలిగితే కంపెనీ ఒక నియోజకవర్గం మొత్తం 100 రూపాయలు ఒక అడుగు పైన ఎక్కువైతుంది. ఇది మీకు తెలుసో తెలీదో, ఒక కంపెనీ వస్తే వితిన్ 5 కిలోమీటర్స్ దూరము మనకు తెలియకుండానే 100 రూపాయలు భూమి వాల్యుయేషన్ పెరుగుతుంది. మనం తప్పకుండా ఎన్నో కంపెనీలను ఆహ్వానించేది ఎవరు ఆహ్వాని వల్ల? ఆ ఉండే ప్రభుత్వ అధికారుల ఆహ్వాని వల్ల, అక్కడుండే ఎమ్మెల్యే ఆహ్వాని వల్ల, అక్కడుండే పార్టీ మొత్తం వచ్చేసి ప్రణాళిక రచించాల. ఈరోజు బెంగళూరుకి అది సిటీ కదా మీరు అంటే, ఆ సిటీలో వచ్చేసి 150 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇంకా 5000 రూపాయలు వితిన్ 3 ఇయర్స్లో పెరగలేదు.
అదే ఈ పొలం డే బై డే కాదు, ఓన్లీ 3 ఇయర్స్ లో 150 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఈ రోజు 5,000 రూపాయలు పెరిగింది పొలం నేరలో. ఇదే వైఎస్ఆర్ జంక్షన్ లో 4,500 ఎవరిని ఇమ్మని చెప్పండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది 4,500 ఇమ్మని చెప్పండి, పక్కన కార్నర్ ఉంది 5,000 ఇమ్మని చెప్పండి. ఎవరు 5,000 ఇచ్చినా కార్నర్ తీసి ఇచ్చేట్లు లేదు. ఎంత ఉండింది ఇది? 150 రూపాయలు ఉండింది. జస్ట్ ఒక హైవే బైపాస్ పడతా ఉన్నట్లే పలమనేరులో ఈ రోజు 4,500 స్క్వేర్ ఫీట్. బెంగళూరులో లేదండి ఈ రేటు, బెంగళూరులో లేదు ఈ రేటు. బెంగళూరు కంటే గొప్పగా వచ్చేసిందని రియల్ ఎస్టేట్ పెరిగింది. దీన్ని ఇలాగే ఎందుకు ఇంప్రూవ్మెంట్ చేయగలదు? ఇలాగే ఎందుకు డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఈ బార్డర్ మాత్రం ఏది, ఈ బైపాస్ మాత్రం డెవలప్మెంట్ కాదు మీరు అంటున్నది. ఈ రోడ్డు పడిన దాని వల్ల బైపాస్ డెవలప్మెంట్ అయింది. ఇది కాన్స్టిట్యున్సీ ఎట్లుంది? కాన్స్టిట్యున్సీ పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఇది ఏమి నేషనల్ హైవే గవర్నమెంట్ అథారిటీ ఇంకా రోడ్డు ఇదయ్యి వాళ్ళు నేషనల్ హైవేస్ వేసుకున్న దాని వల్ల మన పొలం మీదకి ఇదయింది. ఆ రోడ్డును నమ్ముకొని మనం బతుకుతా ఉన్నాం. ఇప్పటికీ డెవలప్మెంట్ అయింది ఇక్కడ. ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వేసిండే రోడ్డు డెవలప్మెంట్ అయితే ఇంత అయింది. ఇక్కడ లోకల్గా ఏమి ఇంప్రూవ్మెంట్ చేస్తా ఉన్నాం మనం? గ్రామ గ్రామాన్ని ఏమి అభివృద్ధి చేస్తా ఉన్నాం? ఎన్ని బస్టాండ్లు ఉన్నాయి? ఎన్ని బస్టాండ్లు క్లీన్గా ఉన్నాయి? అసలు మన పొలంనేర్ చెరువు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అతి దరిద్రంగా దారుణంగా ఉంది. ఎందుకు దాన్ని ఒక పార్క్ ఎందుకు చేయకూడదు నేను అంటున్నాను. ఇలా చూసుకుంటా పోతే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇది ఆవేశము ఇంకోటో కాదు. అందరూ ఆలోచన చేస్తే సుకుమార్ గారు, మీరు నాకు సీనియర్ జూనియర్ తెలియదు కానీ మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే మన పొలంనేర పరిస్థితులన్నీ మీకు బాగా అర్థమవుతాయి. ఈవెన్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ పొలంనేర కాన్స్టిట్యున్సీలో గత 10 సంవత్సరాలు ఇంకా ఎన్ని సమస్యలు పరిష్కరించినారు చెప్పండి. ఈవెన్ ఈరోజు వచ్చేసి ఏనుగుల నుండి ఏనుగులు బారి, నేను ఏదో పేపర్లో చూసిన ఏనుగుల బారి నుండి నష్టపోయిన రైతులకి అదేదో ఇది వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్గా వచ్చేసిందని ఇస్తూ ఉన్నారు. అసలు ఏమండి ఏ కాలంలో ఉన్నాం? ఏనుగులన్నీ వచ్చి చేనులో పడతా ఉంటే టెక్నాలజీ లేదా? దీన్ని అడ్డుకునే దానికి కుదరదా? ఒక కంచి లాంటి దేశం దానికి కుదరదా? లేదా ఎలక్ట్రిసిటీ లైన్ పెట్టడానికి కుదరదా? ఏం జంతువులన్నీ అడవుల్లో ఉండే జంతువులన్నీ మన పొలంలో వచ్చి పడతా ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి పడతా ఉన్నాయి. ఇంత నిస్సహాయ స్థితిలో ఈరోజు గవర్నమెంటు ప్రభుత్వాలు వీళ్ళందరూ ఉండాలంటే ఏమిటికి? కడుపు మండి, కడుపు కాలి, 10 సంవత్సరాల నుండి ఆలోచన చేసి అన్ని ప్రణాళికలు చేసి తెగ ఇచ్చి ఈరోజు వచ్చిండేది అంత ఆషామాషిగా రాలేదు. ఒకటి ఇంకో క్వశ్చన్ అడిగినారు మీరు, సాధ్యమేనా? మీరు తప్పకుండా సాధ్యమేనా? మీరు గెలవడానికి 100% గెలవడానికి 200% ప్రతి మనిషికి నేనేం డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. ఈరోజు కాన్స్టిట్యున్సీలకు అంతా పోయి 10,000, 20,000, 30,000 పంచాల్సిన అవసరం ఏం లేదే. ప్రతి మనిషి కడుపు గాలి, అందరూ ఒకటైనారు. ఈరోజు ఊరు వాడ నేను అన్ని ఊళ్ళు తిరిగినాను. నేను అంత ఈజీగా ఏమి వచ్చి ఇక్కడ కూర్చొని మాటలు చెప్తా ఉన్నా. అన్ని ఊళ్ళు తిరిగినాను, అన్ని ఊళ్ళ దగ్గర నేను మాట్లాడినాను, అన్ని ఊళ్ళ దగ్గర నేను స్టేటస్ తీసుకొని నేను ఇక్కడ వచ్చినాను. చాలా రోజుల నుంచి ఇది ప్రణాళిక వెళ్తూ ఉంది. తప్పకుండా ఈసారి పొలంనేరులో, ఈసారి పొలంనేరులో ఒక గొప్ప నాయకత్వమైన మూడో వ్యక్తి వస్తాడు. ఇది మీరు రాసిపెట్టుకోండి. కాంగ్రెస్ నుండి తప్పకుండా ఈరోజు వచ్చేసిందన్న పొలంనేరు నుండి కాంగ్రెస్ పక్షం నుండి తప్పకుండా జయపేరు మోగిస్తాం. ఒక గొప్ప నాయకత్వంతో కాంగ్రెస్ లీడర్ వచ్చినాడంటే 100% ఈరోజు పొలంనేరులో వేకెన్సీ ఉంది. తప్పకుండా గెలుపొందుతాం. ఇది 100 రూపాయలు జరిగి తీరుతుంది. ఓకే, మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రజలు పట్టం కట్టని అనుకుంటున్నారు? మీరు ఒకవేళ కట్టినా కూడా తెలంగాణలో అంటే తెలంగాణ డివైడ్ చేసింది కాబట్టి ఆ ప్రజలు విశ్వాసంతో ఓట్ చేసినారేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసిస్తున్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, దీన్ని తట్టుకునేసి దాన్ని పిలుపులు చేసేసి ముందుకు వచ్చే అవకాశం ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సార్ ఇది కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది. కాంగ్రెస్ పార్టీ విడగొట్టిన దాని వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్లేయకూడదు, దీన్ని భూస్థాపితం చేయాలా అనేది ఇంకా 15 ఇంకా అదే దీంట్లోనే ఉన్నాం. మనము గొప్పగా ఆలోచన చేయాల్సిన చాలా గొప్ప విషయం అడిగినారు మీరు. ఇది గొప్పగా ఆలోచన చేయాలి. ఏమిటంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో కొన్ని 100 మంది చచ్చిపోయి చాలా వరకు హై రేంజ్లో కలిపి ఉద్యమం అంతా అసలు దాడి తప్పి ప్రభుత్వ వెహికల్స్ అంతా ధ్వంసం చేసేసి ప్రజలు అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఆ రోజు వచ్చేసిందా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన ఆ పరిస్థితికి వచ్చింది ఆ రోజు.
దీనివల్ల ఒక రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఓకే హైదరాబాద్ లాంటిది వెళ్ళిపోయింది, హైదరాబాద్ వచ్చేసింది నాకు ఉంది మంచిగా ఎక్కువ డబ్బులు దగ్గర అక్కడే ఉంటుంది, ఆ ఒక ఒక అద్భుతంగా నగరం ఉండే ఒక ఇది, ఒక హైదరాబాద్ లాంటి సిటీ అట్లాంటిది ఉండే ఉండే ఒక ఇది స్టేట్, ఒక రాజధాని ఉండే అట్లా ఒక ఇది దూరం అయిపోతే తప్పకుండా ఇది 100% లోటే. కానీ నేను అనడం ఏమిటంటే అలాంటి రాజధానిని 100 కట్టేంత స్థాయిలో వీళ్ళు నాయకులు ఉండాలి. అలాంటి రాజధానిలు 100 నిర్మించేంత స్థాయిలో వీళ్ళందరూ ఆలోచన చేయగలగాలి. యాక్చువల్లీ చెప్పాలంటే తెలంగాణ పోయిన దాని వల్ల ఆంధ్ర ఇంకా గొప్పగా డెవలప్మెంట్ చేసేంత దీంతో కష్టంతో పనిచేసిందల్ల ఈ రెండు దఫాలు ఈ 10 సంవత్సరాల్లో. ఎందుకంటే మనకు సముద్ర తీరం ఎంత ఉంది, తెలంగాణకు సముద్ర తీరం ఎంత ఉంది, 0. మనకు సముద్ర తీరం ఎంత ఉంది, ఎన్ని ఫెసిలిటీస్ ఉంది, ఈరోజు పంట భూములు ఎన్ని ఉన్నాయి తెలంగాణతో పోలిస్తే, పంట భూములు వచ్చేసిందన్న మన కోస్తా ఆంధ్రాలో వచ్చేసి ఎంత పండుతుంది. అన్నిటికి మించి సార్ ఈరోజు చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా ఇవి రెండు బెంగళూరుకి అతి దగ్గరగా ఉంటాయి. మన చిత్తూరు జిల్లా అయితే మన తమిళనాడుకి బెంగళూరుకి అతి దగ్గరలో ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో నిజంగా డిసైడ్ చేసింది అంటే ఈ చిత్తూరు జిల్లాని బెంగళూరుకి తమిళనాడుకి ఈ చెన్నైకి అతీతంగా చాలా గొప్పగా ఇంప్రూవ్మెంట్ చేసి చూపించిండొచ్చు, ఎన్నో కంపెనీలు ఆహ్వానించిండొచ్చు. సార్ అన్నదమ్ములు అనేవాళ్ళు ఏరియా లేదా అన్నదమ్ములు అనేవాడు అన్న ఇడిపోయినంత మాత్రం తమ్ముడు వచ్చి శాతకాంతరంగా కూర్చోవలసిన అవసరం లేదు. అన్నదమ్ములు అన్నాక ఒక బాటుబాట్లు ఒక ప్రాంతాది భేదాలు వచ్చేసి ఇడిపినారు అనుకున్నాం, ఓకే ఇడిపినారు, ఆ టైంలో మారణకాండ జరగకడుతుందనేసి ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బట్ అన్ని ఇడిపినాడు కదా అని చెప్పి నిద్ర పట్టేసుకొని అన్ని ఇడిపోయా అని చెప్పి ఏడుచుకుని ఉంటే కాయలేదు. సార్ నేను చెప్తాను చూడండి సార్, ఇప్పుడు రిలయన్స్ అంబానీనే మనం తీసుకున్నాం ఒక ఫర్ ఎగ్జాంపుల్కి, ఇద్దరు అనుదమ్ములు కొంచెం హెచ్చు తక్కువ సరి సమానంగానే పంచుకున్నారు, కొంచెం హెచ్చు తక్కువ ఉన్నదాంట్లో పంచుకున్నారు. బట్ పంచుకున్న తర్వాత వచ్చేసి వాడు టాలెంట్ ఉండి వాడు ఎదుగుతా ఉన్నాడు, పనికి రాడు కింద పెడతా ఉన్నాడు, పనికి వచ్చి వాడు పైకి పోతా ఉన్నాడు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, అంటే కాంగ్రెస్ పనికి రాని వాళ్ళు అంటారు ఇప్పుడున్న రాజకీయం పనికి రాని వాళ్ళే, కాంగ్రెస్ అధికారంలో కింద రాలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు కర్ణాటకలో వచ్చింది చూడండి, వచ్చి డెవలప్మెంట్. ఈ రోజు తెలంగాణలో చూడండి, లాస్ట్ గత 10 సంవత్సరాల నుంక రాలేనటువంటి గొప్ప చర్యలన్నీ తీసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి అన్న. ఈ 10 సంవత్సరాల నుంక చాతగానంలో ఉండేది, చాతగాని రాజకీయం ఇచ్చి చాతగాని మాటలు వెళ్తా ఎప్పుడు చూడు పోట్లాడుకునే రాజకీయ, ఒకరినొకరు విమర్శించుకునేది, టేబుల్ పట్టుకునేది, తొల్ల కొట్టుకునేది, వీసా తిప్పేది, ఏమిటి సార్ ఇవన్నీ కావాలి. ఒక మీడియాకు వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, ఒక గొప్ప విషయాల గురించి మనం మాట్లాడదాం. ఏదన్నా ఒక ఒక ఇప్పుడు ఒక పర్యాటక రంగం మినిస్టర్ ఉంటాడు, పర్యాటక రంగం గురించి మాట్లాడిందే లేదు, పర్యాటక రంగం గురించి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే దాని గురించి కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉండే దాన్ని కదా చూపి వల్ల. కాబట్టి ఎప్పుడు చూడు ప్రతి ఒక్క మనిషి వచ్చేసి ఒకరినొకరిని విమర్శించుకొని ఆ రాజకీయాలు మొత్తం పోవాలంటే మా శర్మిలం రావాల, ఆ రాజకీయాలు మొత్తం పోవాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాల, సరికొత్త రాజకీయం రావాల. ఈరోజు చేసిందన ఒక పక్క కర్ణాటకలో కాంగ్రెస్, ఒక పక్క తెలంగాణలో కాంగ్రెస్, ఈ రెండు వచ్చేసి ఉన్నాయి. ఈసారి మనకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వస్తే దీని అభివృద్ధి ఏమి తీసి మీరు చూస్తారు. ఈరోజు తెలంగాణ వాళ్ళు విడిపోయినందుకు అయ్యో మేము విడిపోతామేమని చెప్పని ఆలోచన చేసే రోజులు స్టార్ట్ కాకపోతే అప్పుడు అడగండి. ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చండి, ఒక తమిళనాడు, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు కంటే వినూత్నంగా మనం అభివృద్ధి చేసి చూపించుకోవచ్చు. సరే మీరు ఒక విషయం చెప్తున్నారు, మన శర్మిలమ్మ రావాలని చెప్పినారు కదా, ఇదే శర్మిలమ్మ వైఎస్ఆర్సీపీకి ఓటేలా చెప్పేసి పాదయాత్ర చేసినారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్లే పోయినారు, కానీ వాళ్ళు ఫస్ట్ ఒకవేళ వాళ్ళు చెప్పినట్లుగా వైఎస్ఆర్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఆమె నిజంగానే కాంగ్రెస్ పైన అంత ఇంట్రెస్ట్ ఉంటే ఈమె వైఎస్ఆర్సీపీకి పాదయాత్ర చేసి ప్రచారం చేసేవారు కాదు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని అంటున్నారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూని ఇట్లా ప్రజలపైకి తీసుకొని వచ్చి ఇట్లా పార్టీలు మారి వాళ్ళు ఓటేయాలని అంటే ఎంత మాత్రం సగమంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగినారు శివకుమార్ గారు. ఇది ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను పార్టీలోకి వచ్చినాను, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను వేరే పార్టీ పెట్టినాను అనేది కాదు. ఆ అమ్మ ఆ టైంలో పాదయాత్ర చేసింది అంటే ఆ రోజు ఆ అమ్మ బాధ్యత, ఆ తల్లి బాధ్యత ఏమిటంటే అన్న ఒక పక్క జైల్లో ఉంటే పార్టీని నడిపించే వాళ్ళు లేరు, ఆ టైంకి ఆ సమయానికి ఆ అమ్మ పౌరుషుడు ఉన్న ఒక ఆడబిడ్డగా ఆ రోజు వచ్చేసి దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిందంటే అన్న గురించి చేసింది, ఆ రోజు ఉండే పరిస్థితులను బట్టి చేసింది.
చేసింది అమ్మ. ఈరోజు కుటుంబం నుండి విడిపోయి కుటుంబంలో ఏదో కలహాల నుండి పార్టీ పెట్టింది కాదు, ఆయనకు గొప్ప విలువలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించిన పార్టీని కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా ఈ పార్టీని కాపాడుకోవాలనే ఒక దీంతో ఈ వైఎస్ఆర్ సిపికి గమనించింది ఆయన. ఆ టైంలో అందరికి పాటుపడుతూ వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తూ ఎంతో గొప్పగుంది ఆయన గమనించి 5 సంవత్సరాలు గమనించింది. ఒకసారి అధికారం వచ్చింది, ఇంకొక 5 సంవత్సరాలు గమనించింది, మళ్ళీ అధికారం వచ్చింది, ఇప్పుడు 3వ దఫ. ఇప్పటికీ ఆయనకే అర్థమైపోయింది, అరే ఇది కాదు మా నాయన కోరుకున్నది, ఇది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన, ఇది కాదు మా నాన్న కోరుకున్న పాలన. ప్రజలందరూ అప్పట్లో ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు, ఇప్పుడెందుకు ఇట్లా అయితా ఉంది అనే ఒక వేదనతో వచ్చింది. కానీ కుటుంబ కలహాలో ఇంకుంటో కాదు, కుటుంబ కలహాలు ఏముండదు సార్ చెప్పండి. ఆయమే చెప్పింది కదా, ఇక్కడ మా సీఎం కాకుండా జగనని వేరు, సీఎం జగనని వేరు, కరెక్టే. సీఎం కాకముందు సీఎం కాకముందు జగనన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని ఆలోచన విధానాన్ని తీసుకొని వెళ్తారని చెప్తే ఆయన సపోర్ట్ చేసింది. ఈరోజు ఆమె చెప్తున్నది లేదు, సీఎం కాకముందు జగనన్న వేరు, ఇప్పుడు వేరు, నేను చూపిస్తానని ఆ తల్లి అందరి ముందుకు వచ్చింది. మీరు శరిమలమ్మను చూసి అంత ఆశాభాషగా అనుకోవద్దండి, నేను దగ్గరగా చూసిన వ్యక్తిని, ఆమెను దగ్గరగా గమనించిన వ్యక్తిని, 1-2 గంటలు చేసి ఆమెతో డిస్కషన్ చేసిన వ్యక్తిని, అన్ని విషయాలు వచ్చేసి ఆయమ్మ మీరు మాట్లాడదాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సార్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తల్లి మాట్లాడే ప్రతి మాటను బట్టి ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను ఫోన్ చేసినాను మా అన్నకి, అన్న ఈ బిల్డింగ్ మొత్తం పార్టీ కార్యాలయం ఆఫీస్ పెట్టాలనుకుంటూ ఉన్నాను, మీరు వైఎస్ఆర్సీపీ, కానీ మీరు వైఎస్ఆర్సీపీ, మా షర్మిలమ్మ కాంగ్రెస్, మాదేదో కొంచెం పేద పార్టీ, ఏమన్నా నీ ఆశీర్వాదం, మాది పేద పార్టీ అంటే ప్రస్తుతానికి మాది పేద పార్టీ, జనాదరణ లేనటువంటి పార్టీ, ఇప్పుడు మీదంతా రాజకీయంలో ఆల్రెడీ మీరు ఒక స్థాయిలో ఉండేట్ల వాళ్ళవి, మేము ఇప్పుడిప్పుడు ఆరంభం చేస్తా ఉన్నాం, పూర్వ వైభవాన్ని ఇప్పుడిప్పుడు తీసుకొస్తా ఉన్నామన్నా, నీ సపోర్ట్ ఉంటుందా అనేసి మా చంద్రారెడ్డి అన్నకు ఫోన్ చేస్తే, నల్లగొట్లపల్లి చంద్రారెడ్డి అన్నకి, అరే చాలా బాగా మీరంతా, అరే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో, అంతకంటే ఎక్కువ మాకు శర్మిలమ్మ, ఆయమ్మ మాట్లాడే ప్రతిదీ నేను గమనిస్తూ ఉన్నాను, నేను వైఎస్ఆర్సీపీకి వీరాభిమానిని, కానీ శర్మిలమ్మ వస్తుందంటే, శర్మిలమ్మ దగ్గరికి నువ్వు పోయినావంటే ఈరోజు నీ జీవితంలో గొప్ప ఘనకార్యం చేసినావు, ఈరోజుకి నీ జీవితం సార్థకం అయిపోయింది అని పిలిపించుకొని ఫస్ట్ ఆశీర్వాదం ఇచ్చిన వ్యక్తి, ఒక వైఎస్ఆర్సీపీ వ్యక్తి, నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆఫీస్కి ఒక స్థావరం కల్పించినాడు మా ఊరు నల్లగుట్లపల్లి చంద్రారెడ్డి అన్న. కాబట్టి శర్మిలమ్మకు ఉన్న ఒక ఆశీర్వాదము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగనన్న ఎంతో, అంతకంటే ఎక్కువే మన ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ ఇంత వచ్చి పోరాటం చేస్తూ ఉంది, ఒక ఆడబిడ్డ ప్రజల సమస్యలకే చూస్తూ ఉంది. ఆ తల్లి చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, చాలా దూరాలోచన ఉన్న వ్యక్తి. ఆ తల్లిని అంత ఈజీగా ఆశామాషీగా మీరు చూడాల్సిన పని లేదు. ఇంకా ఫ్యూచర్ సీఎం ఆయమ్మే ఇంకా 4 నెలల్లో మీకు తెలుస్తుంది అది ఎంత బలంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందనేది తప్పకుండా మీరందరూ చూస్తారు. సరే ఇంకోటి ఏమంటే, ఇప్పుడు శర్మిలమ్మ గురించి మాట్లాడలేదు కదా మీరు, కాంగ్రెస్ పార్టీ పైన నిజంగానే అంత ప్రేమ ఉంటే తెలంగాణలో పోయిన తర్వాత వాళ్ళ నాయన పేరు పెట్టుకునేసి పార్టీ పెట్టింది, తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పైన అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆమె ఫస్ట్ స్టార్టింగే కాంగ్రెస్ పార్టీకి పోవచ్చారా తెలంగాణలో పోయినప్పుడు, ఆమె పార్టీ పెట్టడం ఎందుకు, విలీనం చేయడం ఎందుకు అంటే, ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయం గురించి ఓ పార్టీ పెట్టుకునేసి మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పైన అంత ప్రేమ ఉంటే డైరెక్ట్గా తెలంగాణలో వేసి కాంగ్రెస్కే పోవచ్చు కదా, పార్టీ పెట్టి ఎందుకు విలీనం చేసినారు? తప్పకుండా ఆ తల్లి ఆత్మాభిమానం కలిగిన బిడ్డ, ఆ తల్లికి ఆత్మాభిమానం కలిగిన బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పైన ఒక పార్టీ పెట్టి ఆయమ్మ సత్వ ఏంటి, ఆయమ్మ కెపాసిటీ ఏంటి, ఆయమ్మ అంటే ఏమి అనేది ఆ పార్టీ పెట్టి మొత్తం ఊరు ఓడ తిరిగి ప్రతి రైతు దగ్గర పోయి ప్రతి సమస్యని కదిలించిన దానికి, ఎంతో స్థాయిలో ఉన్న కేసీఆర్ కింద పడిండే దానికి మూల కారణం మన శర్మిలమ్మ, శర్మిలమ్మ పెట్టిన పార్టీ. ఆ పార్టీనే పోయి మొత్తము ప్రచారాలంతా చేసి ఉన్న సమస్యలన్నీ బయట తీసుకొచ్చి ఆయన అహంకారాన్ని కిందకు దుక్కి
ఆ అమ్మ కాంగ్రెస్ పార్టీలో చేయగలిగిన దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. ఎంత ప్రధానమైన ఇది అంటే ఇది ఆశాభాషమైన మాట కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత గొప్పగా గెలిచిందంటే ఆల్మోస్ట్ ఆల్ 45-50% సిరిమిలమ్మ పాత్ర ఉంది. ఈరోజు అంతా ఆశాభాషి కాదు. ఈరోజు జనసేన నుండి టీడీపీకి ఏం ఒరుగుతుందో తెలియదు, కానీ సిరిమిలమ్మ వైఎస్ఆర్ గారు పేరు పెట్టిండే పార్టీ తెలంగాణ పార్టీ ఈరోజు కాంగ్రెస్ అక్కడ నిలబడిందంటే ప్రధానమైన 30-40% కీలకమైన ఆమె పెట్టిండే పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. ఈరోజు కేసీఆర్ గది దిగినారంటే ఆమె పెట్టిండేదే, ఆయన ఇండివిజువలిటీ, ఆయన కెపాసిటీ. అది ఒక పార్టీని పెట్టి తెలంగాణ మొత్తం తిరిగిందంటే ఆయన కెపాసిటీ. ఆయనకి కాంగ్రెస్ సిద్ధాంతాలు ఆ కాలం ఇంకా ఉండాలి, ఎందుకంటే కాంగ్రెస్ అనేది మూల రక్తం. అది అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం ఇకపోతే ఏ మనిషి అయినా పోరాటం చేయక తప్పదు, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిందే. ఆయన మంచి ప్రాణాన్ని ఇవ్వాల్సిందా, అంత మంచి పాలన ఇచ్చిందే. ఈరోజు ఆయన రావాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఆయన చేసి చూపిస్తుంది, ఆయన వెనకబడి మేమందరూ ఉంటాము. 100కి 100 రూపాయలు యువత కదిలి వచ్చింది, మహిళలు కదిలి వస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం షేక్ అయిపోతా ఉంది. ఏ విధంగా అయితే గడ్డి దిగిందో తెలంగాణలో, ఇక్కడ ప్రభుత్వ రాజకీయాలన్నీ మారతాయి. కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ వచ్చేది తప్పకుండా. అటువంటి కార్యాచరణ 40 రోజుల్లో జరగబోతుంది. 40 రోజుల్లో కాంగ్రెస్ రూపురేఖలన్నీ మారిపోతాయి, మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మీ ప్రసంగం ఏమంటే, ఈ బీఎం శంకర్ గారు కలాం నేరులో జనసేన పార్టీకి సంబంధించి గడిచిన ఎలక్షన్స్లో బాగా మీరు ముందుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగాను బ్యాండ్లు పెట్టుకొని జనసేన బ్యాండ్లు అంతా బాగా వేసుకొని తిరిగాడు. ఇప్పుడు జనసేన నుంచి రూట్ యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు బాగా మంచి క్వశ్చన్ వేసినారు. నా జీవితంలో ఫస్ట్ కండువాలం, నా జీవితంలో ఒక పార్టీ కండువాలం ఫస్ట్ టైం నేను వేసుకోండేది ఇదే. కాణిపాకం వినాయక గుళ్ళో నా జీవితంలో ఒక పార్టీ కండువాలం వేసుకొని ఈ పార్టీకి నేను పనిచేస్తానని చెప్పని, ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యానని చెప్పని నా జీవితంలో ఫస్ట్ కండువాలం వేసుకునేది ఆ కాణిపాకం దేవస్థానంలో ఆయనే సాక్షి. ఎప్పుడు నేను నా జీవితంలో జనసేన కండువాలం వేసుకొని జనసేన పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పి జనసేన పార్టీలో వచ్చేసి నా భుజం మీద కండువాలం వేసుకుని ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పని నేను తిరిగింది లేదు. పసిపిల్లటి హరిప్రసాద్ సార్ గారు కదా ఒకసారి అడిగినారు, ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేయాలనుకుంటున్నావా, ఏమన్నా నీ నియోజకవర్గంలో నిలబడాలనుకుంటున్నావా? ఫస్ట్ టైం కార్తీ కార్యాలయం ఆఫీస్ పెట్టినావు, చాలా కష్టపడుతున్నావు. చిత్తూరు జిల్లా అంతా నువ్వే దాం ధూము. అసలు మొత్తం చిత్తూరు జిల్లానే మొత్తం నీ వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం నా వీడియోస్కి 60-70 వేల వ్యూస్ వస్తూ ఉన్నాయి. అదే పవన్ కళ్యాణ్ గారి ఛానల్లో 5 వేల వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ రోజు జనసేన పార్టీ ఛానల్ నా చాలా పెద్ద ఛానల్, 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్ నాది. పవన్ కళ్యాణ్ గారి ఛానల్ కంటే నాది పెద్ద ఛానల్, ఓల్డ్ ఛానల్ నాది. అలాంటి వ్యూస్ వచ్చి కొన్ని 100,000 మందిలో నేను ఆ రోజు వైబ్రేషన్స్ తీసుకొని రాగలిగినాను. ఏ రోజు పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన సిద్ధాంతాలకి ఆయన విలువలకి ఒక కొత్త పార్టీ కాబట్టి సపోర్ట్ చేసినాను. నా సపోర్ట్ని ఆ రేంజ్లో చూసినారు మీరు ఆ రోజు. ఏ కండువాలు వేసుకోకుండా నా సపోర్ట్, నా మద్దతు తెలిపినాను కానీ పార్టీలో జాయిన్ కాలేదు. నా సపోర్ట్ చేసినాను, ఇలాంటి పార్టీ బయట రావాలని చెప్పి చూసినాను. నన్ను ఊర్లోకి వెళ్తే మా అక్కడున్న వాళ్ళ వ్యక్తులందరినీ చిన్నపిల్లలందరినీ కొట్టి తరంతా ఉంటే అయ్యప్ప స్వామి మాల వేసుకొని నిష్ఠతో ఊరు 300 గ్రామాలు దండోలా వేసి జనసేన ఓటు వచ్చిందహో దీనికి ఓటేస్తారా ఏరనేది మీ ఇష్టం. మీరు చూడొచ్చు దండోలా ప్రోగ్రామ్, జనసేన ఓటు వచ్చింది దీనికి ఓటేస్తారా ఏరో మీ ఇష్టం. ఎన్నో పార్టీలు వచ్చినా ఏం మేలు జరగలేదు. ఇప్పుడు ఈ పార్టీ ఒకటి వచ్చింది, దీన్ని ఆశీర్వదిస్తారా ఆశీర్వదిరా మీ ఇష్టం. కానీ మా ఒక వంతుగా ఈ పార్టీ కూడా ఒకటి వచ్చింది మేలు చేస్తానని మీరు వినండి అని చెప్పి 300 గ్రామాలకు దండోలా వేసి పోయి చెప్పేసి వచ్చినాను. దండోలా వేసినాను. వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీకి ధీటుగా జనసేన అని వచ్చేసి పబ్లిసిటీ చేసినాను, జనసేన నుంచి గెలిపిమని చెప్పి అడిగినాను. కానీ ఏ రోజు నేను ఈ పార్టీలో జాయిన్ అయింది కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలనుకునింది కానీ ఈ పార్టీలో వచ్చేసి నేను ఉండాలనుకునింది లేదు. ఒక కొత్త పార్టీకి సపోర్ట్ చేయాలనుకున్నాను, సపోర్ట్ చేసినాను. ఈరోజు మాది మూలతః కాంగ్రెస్ బికాస్ ఆఫ్ కొత్తూరు మంజునాథ్ డాక్టర్ ఎమ్మెల్యే అన్నగారు. ఆయన కోలారులో కానీ మురుబాగలో గత 20 సంవత్సరాల నుండి
ఆయన్ని చూస్తా బతికిన వాళ్ళని, ఆయన ఇన్స్పిరేషన్తో బతికిన వాళ్ళని, కాంగ్రెస్ లో సిద్ధరామయ్య కథాగానం ఇచ్చిన మూడు రంగుల జెండా పట్టి, మూడు రంగుల జెండా పట్టి సాంగ్ మన స్టూడియోలో జిఎంసి స్టూడియో మా చరణన్న అన్న రాసిన సాంగ్, మూడు రంగుల జెండా పట్టి సాంగ్ ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లకంతా మేము సాంగ్స్ ఇచ్చినాం, మా అన్న చరణన్న ఇచ్చిన సాంగ్స్ ఇవన్నీ అర్థమే కాదు కదా సార్. ఈరోజు కాంగ్రెస్ దద్దరిల్లు పోతా ఉందంటే ఇక్కడ రాష్ట్రం మొత్తంలో మనమే సాంగ్స్ ఎక్కువ పోతా ఉన్నాయి, సిరిమలమ్మకు సాంగ్ ఇచ్చినాం. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ లోనే మేము ఉండామా ఆ రోజు ఇంకాను, బట్ ఏ పార్టీ కట్టుబాటు మేము దొరకదు కప్పుకుంది లేదు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారంగా ఒక జనసేనకి సపోర్ట్ చేసినామే కానీ ఏ రోజు కండువాలు వేసుకొని ఎమ్మెల్యే టికెట్ గురించి నేను ఆశించినది కాదు. డైరెక్ట్ ఓపెన్ గా మన పసుపునేటి హరిప్రసాద్ సార్ మా గురువు గారు ఆయనకి డైరెక్ట్ గా చెప్పిన నాకు ఎమ్మెల్యే టికెట్ లేదు సార్, నేను ఏ స్వార్థం లేకుండా ఒక్క సంవత్సరం రోజులు రెండు సంవత్సరాలు డెడికేటెడ్ గా వర్క్ చేయాలనుకున్నా, నా ఎంత డెడికేటెడ్ ఆ భగవంతుడికి ఒకటికే తెలుసు నేను ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేసినాను అనేది ఆ ఒక గొప్ప మనసు చూసి భగవంతుడు ఈరోజు ఈ స్థానంలో కూర్చుని పెట్టినాడు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో చాలా బలంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చి గెలుపొందేదానికి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చినాడు. ఇది నా డెసిషన్ కాదు, ఇది ఆ భగవంతుడి డెసిషన్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏమంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటున్నైతే గోరాగోరీగా మాట్లాడి జరుగుతూనే ఉంది మనం చూస్తున్నాము. మీరేమంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని ఏమాత్రం మీరు ముందుకెళ్తున్నారు, కానీ గడిచిన ఎన్నికల్లో ఓడించినటువంటి పార్సా రెడ్డి గారు కూడా ఇంకా ఎవరికి కానీ డిక్లరేషన్ జరగలేదు, ఏం లేదు. లాస్ట్ టైం పోటీ చేసినా నేను మాట్లాడే అర్హత ఉంది కానీ ఊరు చెప్పుకోవడానికి లేదు, అధిష్టానం నుంచి ఇంకా ఎటువంటి సూచన రాలేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు వర్గాలు అవసరం అంటారా? ఉండే పరిస్థితుల్లో తప్పకుండా చాలా మంచి క్వశ్చన్ ఇచ్చినారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం క్యాడరు ఇడీ ఆంధ్రప్రదేశ్ ఈ మాటలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుండి ఉన్న అనుభవమైన 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి పనిచేసే ప్రతి లీడర్కి తప్పకుండా గుర్తింపు ఉంది, తప్పకుండా ప్రధానమైన ఒక స్థానం అనేది ఆ లీడర్లకు ఉంటుంది 200%. సిరిమలమ్మ దగ్గర నేను భేటీ అయిన ఫస్ట్ డే చెప్పిన మాట ఏమిటంటే ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కాంగ్రెస్ని నమ్ముకునే కాంగ్రెస్ కోసమే ఉన్న ప్రతి ఒక్కరు పాదాన్ని స్పృశించాలని చెప్పింది. ఈరోజు నేను అదే చేసినాను, ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి లీడర్ పాదాలకు స్పృశించినాను, ప్రతి లీడర్ని పట్టుకున్నాను, ప్రతి లీడర్ని బయటికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇంకా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది ఫోన్లు చేసి సార్ మేము అసమ్మతితో ఉన్నాము, నేనైతే రమ్మని చెప్పే వ్యక్తిని కాదు, నేనైతే లాక్కొని పోయే వ్యక్తిని కాదు, ఏ పార్టీలోనూ మాకు అవసరం లేదు, కానీ అసమ్మతిత ఉండి నిజంగానే కాంగ్రెస్లో జారాలని ఉంటే అందరూ కాంగ్రెస్ గూట్లో ఉన్న వాళ్ళే మళ్ళీ ఒక కోటి పక్షులు ఒక దగ్గర జారుతాయంటే 100కి 100 పాలు ఆహ్వానం ఉండాలి. మెయిన్ క్వశ్చన్ అడిగినారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మనిషి కొత్తగా వచ్చి కష్టపడాలనుకున్న వాళ్ళకి డోకా లేదు. ఈరోజు 175 కాన్స్టిట్యూన్సీలు సింగిల్గా పోటీ చేస్తూ ఉంది, ఈరోజు సింగిల్గా పోటీ చేస్తూ ఉంది, ఏకైక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరూ పొత్తులే, బట్ ఈరోజు సింగిల్గా ఏకైకంగా కాంగ్రెస్ పక్షంలోనే 175 సీట్లకి ఎమ్మెల్యేలు నిలబడతా ఉన్నారు, దాదాపు 100,000 అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి కొత్తగా కష్టపడాలనుకున్న వాళ్ళకి ఏ డోకా లేదు, అయ్యో సీనియర్లు ఉండాలని భయపడాల్సిన పని లేదు, మీ వర్క్ డిసైడ్ చేస్తుంది, మీ పనితనం డిసైడ్ చేస్తుంది, మీ క్యాపబిలిటీ డిసైడ్ చేస్తుంది, మీరు పోయే మార్గము, మీరు మాట్లాడే మాట, మీరుండే చిత్తశుద్ధి, మీరు చేసే వర్క్ ప్రతిదీ ఈరోజు చేసిన 175 స్థానాల్లో కూర్చున్న దానికి డిసైడ్ అవుతుంది. చూడండి సార్, ఇక్కడ నాకు ఎమ్మెల్యేనే కావాలా, నాకు ఎంపీనే కావాలా, నాకు ఇదే కావాలని కాదు, వాళ్ళ స్థాయి పదవి కేట పరాదది పిచ్చి నీ యాగ ఎడుకాలి అది తిరట్టు తానాగ తగదుక్కు మంది చేరవు. ఇదే చెప్పినాను తల్లి దగ్గర, ఏ మనిషి నాకు పదవి కావాలా అని పిచ్చి పెట్టుకోవాల్సిన పని లేదు, నాకు ఇది కావాలా అని చెప్పి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, ఇది కావాలని ఎత్తుకుంటే దొంగతనం, ఇది కావాలని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, వాడి పని వాడు చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే 200% ఆ ఫలితం అనేది వస్తుంది. గత 10 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ ఏ విధమైన కార్యాచరణ జరిగింది పొలమనేరులో అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పది సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఈరోజు నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొత్తం ఏ విధంగా ఉంది, ఇది చిత్తూరు జిల్లాలో కానీ తిరుపతిలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ
నేను జాయిన్ అయిన తర్వాత బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పక్షంలోకి వచ్చిన తర్వాత పెద్దలందరూ ఆశీర్వాదంతో ఈరోజు ఎటువంటి వైబ్రేషన్స్ వచ్చినాయి, మొత్తం ఈరోజు చర్చనీయాంశంగా మారింది, మొత్తం చర్చించుకుంటా ఉన్నారు ఈరోజు. ఇది కదా కాంగ్రెస్ వైభవం. కాబట్టి తప్పకుండా నేను సీట్లు గురించి పెరుగులాడి సీట్లు నాకే వస్తుందని ఎప్పుడు నేను చెప్పలేదు. నేను అట్లా పెరుగులాడే వ్యక్తినే కాదు, నాకు ఆ క్యారెక్టర్ లేదు, కష్టపడి పనిచేసేవాడిని. ఈరోజు కాంగ్రెస్ పక్షం ఇంకా టికెట్ వస్తే 20,000 to 30,000 వేట మెజార్టీతో గెలిపించి చూపించకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ కూర్చుంటాం మనం. అంత ఆశామాషిగా రాలేదు నేను, అన్ని ఆలోచన చేసి వచ్చినాను, అన్ని డిసైడ్ చేసి వచ్చినాను, చాలా కష్టంతో రగిలిపోయి వచ్చినాను, ఒక రైతుగా కష్టం నేను చూసి వచ్చినాను, ఆరోగ్య సమస్యలతో చచ్చిపోయే ప్రతి వ్యక్తి బాధను చూస్తూ వచ్చినాను, ఇదే స్కూళ్ళలో వచ్చే చదివే ప్రతి పిల్లోడు బాధను చూస్తూ వచ్చినాను, నేను ఇదే దీంట్లో ఆవులకు కసి వేసేదాన్ని కాకుండా ఎంతో బాధపడినాను, చిన్న కళ్ళు తెరిచి పుట్టిన దూళ్ళని కషాయికి ఇచ్చేదానికి ఇష్టం లేకుండా కోడిదూళ్ళైనా అవుట్లకి సాకి 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 అవుట్లకు కసి వేసేదాన్ని కాకుండా నేను కష్టపడినాను. నీళ్లు లేక అసలు నేను పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు, ఈ తాలూకాలో నల్లగుట్లపల్లి వాస్తువులు, ఈ పొలంనేర వాస్తువులు అందరూ చూసినారు. ఈరోజు నేను భగవంతుడు ఆశీర్వదించిండొచ్చు, గొప్ప స్థాయిలకు పోయిండొచ్చు, గొప్పగా నేను ఎదిగిండొచ్చు, ప్రపంచం నన్ను చూసే విధంగా నేను స్థాయికి నేను వెళ్ళిండొచ్చు. ఈరోజు నా సేవ ఈ పొలంనేరకు ఉంది, నా జీవితం మొత్తం ఈ పొలంనేరకు అర్పిస్తాను, ఈ పొలంనేరను ఒక బెంగళూరుగా తయారు చేసుకుంటాను, ఈ పొలంనేరును ఒక చెన్నైగా తయారు చేసుకుంటాను, ఇక్కడున్న కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కడు ఒక మనిషి కూడా నిరుద్యోగగా ఉండడం నేను వదిలిపెట్టను. 100% బీవీఎం టెక్నో సొల్యూషన్స్ ఒక కంపెనీ సింపోర్ట్ లో ఉంది, నాది బీవీఎం టెక్నో సొల్యూషన్స్, ప్లీజ్ బీవీఎం టెక్నో సొల్యూషన్స్ కొన్ని 100,000 మందికి జాబులు తీసివ్వాలనేదే దాని డ్యూటీ. బీవీఎం టెక్నో సొల్యూషన్స్ పెట్టిన సింపోర్ట్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నాది ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని 100,000 మందికి జాబులు రావాలి. నా కాన్స్టిట్యూన్సీ లో జాబు లేకుండా వృధాగా తిరిగే వ్యక్తి ఉండగడదు. ఇలాంటి ఒక డెవలప్మెంట్ మైండ్ తోటి గొప్ప ఆలోచన విధానంతో ఇవన్నీ సాధ్యకరం సార్, ఇవన్నీ సాధ్యకరం సార్. సాధ్యకరం కానీ చెప్తాను చెప్పండి, ఈరోజు నరేంద్ర మోడీని దొబ్బేసి నేను చేసిన పిఎం అయితే అనేది అసాధ్యకరం, సాధ్యకరం కాదు, అసాధ్యం అది. అంటే లేనిపోని మాటలు చెప్పడము అవి జరగని పనులు. ఈరోజు నేను వచ్చి సీఎం అయిపోతాను జరగని పని. బట్ ఈరోజు కాన్స్టిట్యున్సీలో 20,000 to 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను, ఇది జరిగే పని, ఇది జరిగి తీరుతుంది. నేను జరిగేవే చెప్తా ఉన్నాను సార్, జరగనివి నేనేమి చెప్పట్లేదు, ఇవన్నీ జరుగుతాయి. ఏమంటే అడిగే క్వశ్చన్ ఏమంటే, మీరు 20,000 మెజార్టీతో గెలాలంటే ఫస్ట్ మీకు సీట్ ఇవ్వాలి కదా. జరుగుతున్న చర్చ ఏమంటే సీటు కన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా ప్రకటించుకుంటున్నారని చెప్పేసి నేను ఆ న్యూస్ రావడం జరిగింది. సో ఆ సీటు పైన మీ ప్రతిష్టానం ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? నేను ఇక్కడ రెండు క్వశ్చన్లు అడుగుతున్నాను. ఫస్ట్ ఏమంటే మీ బీవీఎం సొల్యూషన్స్ మీ బెంగళూరులో తిరిగి ఉంటున్నారు కదా, మీరు పొలంనేరు మీకు నిజంగానే పొలంనేరు డెవలప్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ పొలంనేరులో పెట్టచ్చు కదా. ఎస్, మంచి మంచి ఫస్ట్ పాయింట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే పొలంనేరులో పెట్టచ్చు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, మీరు కరెక్ట్ గా ఎలక్షన్స్ ఇంకా 1 month, 2 months, 3 months ఉందనగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు వస్తున్నారు, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజల దగ్గరికి ఎందుకు రాలేదు? ఎస్, చాలా మంచి క్వశ్చన్ జరిగినారు. గడిచిన 5 సంవత్సరాలను ఇంకా కాంగ్రెస్ నాయకులు ఎందుకు రాలేదు అనే దానికి ఇక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి సమాధానం చెప్పాలి. ఒకటి అది పక్కన పెడదాం. గడిచిన 5 సంవత్సరాలను ఇంకా ఇక్కడున్న రాజకీయ నాయకులు రాలేదు. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినారు అంటారు కదా, అమరంగా స్టార్ట్ చేసింది నా కంటే దగ్గర 2 నెలల ముందర. నేను ఆల్రెడీ ఇంటర్నల్లీ వచ్చేసిందిన 5 నెలలు 6 నెలల ముందు సంవత్సరం ముందు నేను స్టార్ట్ చేసినాను. నా గ్రౌండ్ రిపోర్ట్ అంతా నేను స్టార్ట్ చేసుకున్నాను. నేను బయటపడే టైంలో బయటపడినాను, బయటపడాల్సిన టైంలో బయటపడి నేను వచ్చినాను. అమరనాథ్ స్టార్ట్ చేసింది 2 నెలల ముందర. వీడియోస్ ఎత్తుకోండి, చంద్ర క్రియేషన్స్ అన్నీ ఎత్తుకోండి. అమరనాథ్ స్టార్ట్ చేసింది మన్నక మన్నే, దానికి ముందు లేదే. మన వెంకటేగౌడ స్టార్ట్ చేసినప్పుడు మన్నక మన్న స్టార్ట్ చేసినాడు, అన్ని వీడియోస్ ఎత్తుకోండి. ఏ గ్రామంలోనూ ఇంకా వెంకటేగౌడ చూడలేదు, ఎమ్మెల్యే గారిని ఎక్కడ చూడలేదు, క్యాలెండర్లోనే చూస్తా ఉన్నాం సార్, మేము డైరెక్ట్గా చూడలేదు సార్ అంటూ ఉంటాం. కాబట్టి నేను విమర్శించడం కాదు, నేను అంటున్నది ప్రతి మనిషి ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. యాజ్ ఎమ్మెల్యేగా నేను వర్కర్ సార్, నా వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను వచ్చిన. ఎమ్మెల్యే డ్యూటీ ఏమి, ఎమ్మెల్యే ఇక్కడ ఉండాలి కదా, అన్ని గ్రామాల్లో తిరగాలి కదా, అన్ని గ్రామాల్లో తిరిగి నిండాలి కదా, అది వాళ్ళ జవాబుదారి కదా. నేను నా డ్యూటీ చేసుకునేది వద్దా, నేను వచ్చేసి ఎదిగేది వద్దా, నేను వచ్చేసి డెవలప్మెంట్ అయ్యేది వద్దా? నేను డెవలప్మెంట్ అయితేనే కదా ఇక్కడ ఎలక్షన్ టైంలో వచ్చేదానికి అవుతుంది, అవునా కదా. బట్ కాంగ్రెస్ పక్షం ఇంకా
ఎప్పుడూ కనబడిన వ్యక్తులు ఎందుకు ఇప్పుడు వచ్చి హడావడిగా ఉన్నారంటే, హడావడి నానికా వచ్చింది సార్, ఇప్పుడు హడావడి నానికా వచ్చింది, పోటా పోటీ వచ్చింది. ఈ పోటా పోటీ తప్పకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ వచ్చింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ డిమాండ్ ఉండే సీట్ ఏది అంటే మన పదమూడు నియోజకవర్గమే, ఎందుకంటే వ్యాకెన్సీ ఉంది. రెండోది రియలీ మా సోదరుడు, మా అన్నదమ్ముడు, మన పాత సారథి అన్న, ఏం సార్ పోటా పోటీ ఉంది, మాలో చిత్తూరు లేదు, వేదభావాలు లేదు, పోటీ కావాలి కదా. నేను 100 బస్సులు పెడితే, నేను 100 బస్సులు, నేను 100 బస్సులు పెడితే ఆయన 20 బస్సులు, 30 బస్సులు, 40 బస్సులు పెడతానని ఒక చైతన్యం వచ్చింది కదా. ఈరోజు చిత్తూరులో ఉంది పార్టీ కార్యాలయం ఆఫీసు, ఫస్ట్ బీజం నేను వేసిన పార్టీ కార్యాలయం ఆఫీస్ కట్టాలని చెప్పని ఫస్ట్ పునాది నేను వేసిన, అందరూ వేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి, పోటా పోటీ స్టార్ట్ అయింది. ఈ పోటా పోటీ ఉండాలి, ఇది తప్పు కాదు. ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు చేసేదే కావాలా. ఇది చాలా గొప్ప పరిణామం, దానికి నేను సంతోషం పడతా ఉన్నాను. అన్న మీద ఎటువంటి ద్వేషం లేదు, ఓడు అంటే చాలా కొన్ని ఏళ్ళు ఇంకా ఉంటే కాంగ్రెస్ లీడర్లు అందరూ ఎప్పుడు నా పాదం వాళ్ళ వాళ్ళ నా శిరస్సు వాళ్ళ పాదాల దగ్గర ఉంటుంది. భారత సారథి అన్న పాదాల పైన నేను, మా భార్య, మా సతీమణి ఇద్దరు పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాం ఇదే పార్టీ కార్యాలయం ఆఫీస్లో. ఆయన మీద ఎటువంటి భావన లేదు, కానీ నా ఒక ఇది ఒకటే, గెలవాల, గెలిచి తీరాల, కాంగ్రెస్ పక్షంలో రావాల. సీట్ వచ్చేది కాదు, సీటు తీసుకొని వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పి సీట్ వేసుకున్నది నాకు అవసరం లేదు సార్. ఐ డోంట్ వాంట్ కాంగ్రెస్ సీటు వితౌట్, అంటే ఏమి ఏమీ లేకుండా, పని చేయకుండా, ఏమి చేయకుండా తీసుకునే దానికి నాకు కంఫర్ట్ ఉంటుంది. ఒక బాధ్యత నొప్పి చెప్తే 3 అవర్లు 4 అవర్లు నిద్రపోయి 16-17 అవర్స్ పని చేస్తే ఒక 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 చైతన్యం రావాలా. కాంగ్రెస్ సీట్ అంటే ఏమనుకుంటా ఉన్నారు సార్, తమాష కాదు ఇది. ఒక నేషనల్ పార్టీలో కాంగ్రెస్ సీట్ రావడము అంత ఆశామాష అయిన పని కాదు అది. దాన్ని నిలబెట్టుకోవాలా, దాన్ని గెలిపించుకోవాలా. పక్కన కర్ణాటక ఉంది కదా, నిన్న వీరప్ప మౌలి గారిని కలిసినాను, ఎవరు ఎక్స్ సీఎం వీరప్ప మౌలి గారిని కలిసినాను నేను నిన్న. ముందే ఎమ్మెల్యేలందరినీ కలిసినాను, ఇక్కడుండే ఎమ్మెల్యే కలిసిన అందరు ఎమ్మెల్యేలతోనే కలుస్తా ఉన్నాను. మొత్తం కర్ణాటక కర్ణాటక వస్తుంది, మీరు చూడొచ్చు 11కి కర్ణాటక 11-2-1 అయిపోద్ది చూడండి. అందరు లీడర్లు ఇక్కడికి రావాలా, అందరు లీడర్లు ఇక్కడ వచ్చి మాట్లాడాలా, ఇక్కడున్న సమస్యలపై స్పందించాలా, ఇక్కడికి ఫండ్స్ రావాలా, మొత్తం కంపెనీలు రావాలా. అన్నింటికి 24 గంటలు చర్యలు తీసుకుంటాం. ఈ 11ని 100% మంచి డెవలప్డ్ కాన్స్టిట్యున్సీగా చేయకపోతే ఆ రోజు మీరు అడగండి సార్, మనమిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే బిల్డింగ్లో చదువుకున్నాం, మీరు ఏఐటి నేను ఏఐటి, నేను చెప్పి తప్పించుకోకపోయే వ్యక్తిని కాదు. గెలిచిన తర్వాత ఇవన్నీ చేసి చూపిస్తాను సార్, చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చివరిగా, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనుకుంటున్నా నేను. ఓకే, ఎందుకంటే ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తాయి, ఎందుకంటే మీరు ఇంకా ప్రజల దగ్గర ఉంటారు, చేస్తారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది, అన్ని వీడియోలు చూసి రాబోయే రోజులు ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. చివరిగా ఈ 11 నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ అక్కల్లారా, అమ్మల్లారా, అవ్వ తాతల్లారా, అన్నదమ్ముల్లారా, నాతో కూడా చదివిన ఫ్రెండ్లు, స్నేహితులు, ప్రతి ఒక్కరికి మనఃపూర్వకంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, గత 20-30 ఏళ్ళు నేను పుట్టినప్పుడు నుండి సమస్యలు సమస్యలు సమస్యలు. ఈవెన్ గోవులకు నీళ్లు తాగేదానికి లేదు, విలవిలలు ఆడిపోతుంటాయి, కసువు సంగతి దేవుడిరుగు. ఇదే కాన్స్టిట్యున్సీలో కౌంటీని అనేది గొప్ప వరం మనకి, దాని నుండి అన్ని చెరువులు డంపింగ్ చేసుకుని ఎంతో గొప్పగా బతికిండొచ్చు. మీకు చెప్పినా అర్థం కాదు ఇది. ఒక నోటుకు ఓటు అని చెప్పని ఎక్కడ చూడు దుడ్లు అవి ఇవి వచ్చేసి అయిపోయి మనం ఏదో మభ్యమైపోయి మన జీవితంలో ఏమేమో అయిపోతూ ఉన్నాం మనమంతా. దయచేసి ఈసారి దుడ్డు ఇంగుటి 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 భగవంతుడి శక్తి చాలానే ఇచ్చినాడు, కానీ ఈసారి అన్నింటికి అతీతంగా 11 ప్రజలందరూ వర్క్ చేసే వ్యక్తికి ఎన్నుకోవాలా, కష్టపడే వ్యక్తిని ఎన్నుకోవాలా. 5 ఏళ్ళ నుండి ఆ ప్రభుత్వం ఏమి చేసింది, 5 ఏళ్ళ నుండి మన ఎమ్మెల్యే ఏం చేసినాడు, పోయిన 5 ఏళ్ళప్పుడు ఈ 5 ఏళ్ళలో ఒక ఎమ్మెల్యే ఏం చేసినాడు, అసలు డెవలప్మెంట్ ఏం జరుగుతూ ఉంది కాన్స్టిట్యున్సీలో ప్రతిదీ దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి, మీ బిడ్డల ఆరోగ్యం గురించి, మీ బిడ్డల ఎడ్యుకేషన్ గురించి, రైతులందరూ సగరు ఉందా కాలనెత్తుకొని తిరిగేదానికి
ఈ రోజు రైతు బిడ్డ అంటే ఇప్పటికీ పిండ్లకి బిడ్డలు ఇస్తా ఉండదు, ఒక ఆడబిడ్డని ఇస్తా ఉండదు. నా ఫ్రెండ్స్ అంతా రైతులుగా ఉండే వాళ్ళకి ఇంతవరకు పిండిలు లేకుండా ఉన్నాయి. నాకు ముగ్గురు బిడ్లు, నా బిడ్డలకి పిండిలు చేసే వయసుకు వచ్చేస్తా ఉంటారు. ఒక్కొరు 14 ఏళ్ళు 15 ఏళ్ళకి వచ్చేస్తా ఉంటారు, 12 ఏళ్ళు 13 ఏళ్ళకి వస్తా ఉంటారు నా బిడ్డలు. ఇంతవరకు పిండిలు లేదు. ఎందుకు? రైతు బిడ్డ. ఈరోజు అందరికీ బలమైన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను, రైతుగా ఒక గౌరవం తీసుకొని వస్తాను, ఒక రైతు బిడ్డగా. నన్ను నమ్మండి తల్లి, నన్ను నమ్మండి అన్నదమ్ములారా, నన్ను నమ్మండి అక్క చెల్లెండ్రులారా, తప్పకుండా ప్రతిదీ నేను చేసి చూపిస్తాను. అంత శక్తి యుక్తులు ఈ భగవంతుడు ఇచ్చినాడు. ఇప్పటికే ఇడీ చిత్తూరు జిల్లాలో ఈ బీబీ శివశంకర్ అంటే ఏమీని 4 రోజులు 5 రోజులకే తెలిసిపోయింది ఏమీనని. ఇదే యావత్ తెలుగు జాతి ప్రపంచం మొత్తానికి ఈ బీబీ శివశంకర్ ఏమీని తెలిసిపోయింది. తప్పకుండా ఈ ఒక 40 రోజుల్లో అధికారాన్ని ఒక్కసారి ఇచ్చి చూడండి. ఆ పార్టీకి ఈ పార్టీకి అన్ని పార్టీలని గెలిపించినారు ఈ శివశంకర్, బీవీఎం శివశంకర్. ఒక్కసారి గెలిపించి చూడండి, ఒక్క సమస్య కూడా లేనటువంటి, ఒక్క సమస్య కూడా లేనటువంటి, నిరుద్యోగమే లేనటువంటి మంచి గొప్ప ఇంప్రూవ్మెంట్ అయ్యే ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దకపోతే మీరు అడగండి. మీ సమస్యలన్నీ ధారాళంగా వచ్చి ప్రతి కార్యాలయం ఆఫీస్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఆఫీస్ ఉండాలి. తప్పకుండా వచ్చి అన్ని మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మనమందరం కూర్చొని మాట్లాడదాం. ఈరోజు గెలిచినాను బెంగళూరు వెళ్ళిపోయినాను, ఈరోజు గెలిచిన హైదరాబాద్ వెళ్ళిపోయినా, ఈరోజు గెలిచిన నా బిజినెస్లో ఉండాలని కాదు, ప్రజా శ్రేయస్కై ప్రజా జీవితాలకై నేను డిసైడ్ చేసి వచ్చినాను. ఒక్కసారి గెలిపించి చూడండి. యావత్ భారతదేశం తిరిగి చూసేలా నేను చేయకపోతే అప్పుడు అడగండి. ఓం నమః శివాయ. ఉన్న ముస్లిం సోదరులందరూ, ఉన్న క్రిస్టియన్ సోదరులందరూ, హిందువులందరూ, తెగలు, ఇవన్నీ భేద భేవాలు ఏమీ లేవు అని చెప్పని ఒక సాంగే చేసి చూపించినాను, నువ్వో రాయి నేను శిల్పి సాంగ్. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరు కాంగ్రెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలన్నీ కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పి చాలా దృఢంగా వచ్చేసి కోరుకుంటా ఉన్నాయి. ఈరోజు క్రిస్టియన్లు తప్పకుండా కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పి బలంగా కోరుకుంటా ఉంది. ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పి చాలా బలంగా ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదం ఈ బీవీఎం శివశంకర్ కల్పించండి. ఈ టికెట్ విషయం అంతా అధిష్టానానికి వదిలిపెడదాం. నాకు నాకు పోట్లాడినంత మాత్రం టికెట్లు రావు, నాది టికెట్ అని చెప్పని ఎవరు స్తోమతను బట్టి 100% వస్తుంది అట్లని చెప్పి పాత సారథి గారికి టికెట్ వస్తే అయ్యో నా స్తోమత తగ్గిపోయింది, నేను ఏడవలసిన అవసరం లేదు, నా ఇండివిజువాలిటీ నాకు తెలుసు, నాకు టికెట్ వచ్చిన తర్వాత అయ్యో ఆయనకు స్తోమత లేదా అనుకుని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కలిసి మెలిసి పోవాల్సిన పరిస్థితి ఉంది, కలిసి మెలిసి ముందర పోవాల్సిన పరిస్థితి ఉంది. అన్నిట్లకు మించి, అన్నిట్లకు మించి ఆ ఇండివిజువాలిటీ గెలుపు లక్షణాలు ఎవరుకుంది, ఆ గెలిచే స్తోమత ఎవరుకుంది, గెలిచి దీన్ని ముందరకు నడిపించుకోపోయేది దేనికి ఉంది అనేసి ఆ భగవంతుడికి, ఉన్న పెద్దలందరికీ డీప్గా దగ్గర నుండి గమనించినారు. నేనేమి ఎవరికి దూరమేం కాదు, అక్క తెలుసు, అందరూ తెలుసు, ఉన్న నాయకులందరూ పాదాల దగ్గరకు పోయి దీన్ని ఇంత దూరం వరకు తీసుకొని వచ్చిన మా శక్తి కొద్ది. ఇన్ని ఏళ్ళు నిలబెట్టిన పార్టీ కొన్ని వందల కొన్ని సంవత్సరాల నుండి, అంటే ఒక 40 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ నుండి మనకు వచ్చిండే ఈ పార్టీని తప్పకుండా వచ్చేసి ఈరోజు ఆశీర్వాదం చిక్కింది. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంకా టికెట్ వస్తే ఆషామాషిగా మాత్రం ఈ కాన్స్టిట్యూన్సీ ఉండదు. కాంగ్రెస్ పక్షం ఇంకా బీవీఎం శివశంకర్ గారిని టికెట్ వస్తే ధారాళంగా ఇది గెలిచి తీరుతుంది. ఇది ధీమా కాదు, ఇది మాటలు కాదు, క్షేత్రంలో కూడా నేను చూపించినాను. 100% ఈ కాంగ్రెస్ పక్షం ఇంకా బీవీఎం శివశంకర్కి వస్తే ఈ సీటు కాంగ్రెస్ పక్షంది, ఈ పరమనేర్ సీటు కాంగ్రెస్ పక్షంది, ఇది మీరు ఫిక్స్ కావచ్చు. అదేవిధంగా నేను ఏమేమైతే ప్రామిసులు చేస్తానో దానికి మించి, ప్రామిసులు కాదు ప్రామిసులకు మించి ఇంకా డీప్గా నేను ఈ కాన్స్టిట్యూన్సీని డెవలప్మెంట్ చేసుకొని వస్తాను. దయచేసి నన్ను ఒకసారి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.